కొండపల్లి పల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 5వ విడత పల్లె ప్రగతి కోసం మంగళవారం మండల పరిధిలోని సర్పంచ్లతో ఎంపీటీసీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్లు ముక్కుమ్మడిగా బహిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి ఎంపీడీఓ బాలరాజురెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు కూడా మద్దతు పలికారు. ఈ సందర్భంగా కోలుముంతల్ పహర్ సర్పంచ్ రమావతి రవి నాయక్ మాట్లాడుతూ పల్లె ప్రగతి పనులకు ప్రభుత్వం గతంలో చేసిన పనులకు సకాలంలో బిల్లులు అందక అప్పులు చేశామని తెలిపారు. చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేశామన్నారు. సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, రైతు వేదిక, గ్రామ పంచాయతీల కోసం ఎన్నో అప్పులు చేశామన్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తేనే పల్లె ప్రగతి కోసం పనులు చేస్తామని ఆయన తెలిపారు. సర్పంచ్లకు సకాలంలో బిల్లులు రాక అప్పులు చేసి సర్పంచ్లు కాకముందు మేస్త్రి పనులు, ఆటలు నడపడం, కూలి పనులకు వెళ్లామని సర్పంచ్ అయినాక కూడా గతంలో మాదిరిక ఇప్పుడు కూడా పనులకు వెళ్తున్నామని రమావత్ రవి నాయక్ అన్నారు. 5వ పల్లె ప్రగతి కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిరసన తెలిపిన వారిలో రమావత్ రవి నాయక్, మైనంపాటి వెంకటరెడ్డి, గడ్డం శ్రీరాములు, కల్లు అరుణ్ రెడ్డి, పందిరి రుద్రమ్మ శ్రీనివాస్, నూనావత్ అంజలి, రాంబాబు ఇస్లావత్ రాకేష్, కొర్ర లచ్చిరామ్ నాయక్, ఎంపీటీసీ జగన్లాల్ నాయక్, జాకాటి సుమలత భాస్కర్, వడిత్యాల బలరాం, రమావత్ రూప్లం బంగారి, దీప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు. రూర్బన్ పనులు ఏంది, ఏ పని చేసినా కానీ పల్లె ప్రకృతి వనాలకి మాకు సకాలంలో బిల్లులు చెల్లించలేదు. కాబట్టి ఈసారి మేము పల్లె ప్రగతిని చేయాలంటే మాకాడ నిధులు అయినా లేవు మా దగ్గర. దానికి ఒక సపరేట్ స్టేట్ స్పెషల్ ఫండ్ ఇస్తే దాన్ని బట్టి మేము పల్లె ప్రగతి కార్యక్రమం చేయడానికి సముఖంగా ఉన్నాము. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదని మాకు అధికారులు అయినా చెప్పేస్తారు. కాబట్టి మేము ఈ పనులు చేయలేకపోతున్నాం. అందుకే చేయడానికైనా మేము సిద్ధంగా లేము. అది